విశాఖ జిల్లా అడవివరం 98వ వార్డు పరిధిలోని విజినిగిరి పాలెం గ్రామంలో 98వ వార్డు టీడీపీ అభ్యర్థి పీవీ వరహాస్ నరసింహ సొంత నిధులతో కరోనా వైరస్ నివారణ చర్యలో భాగంగా సోడియం హైపోక్లోరైట్ ద్రావణాన్ని పిచికారీ చేయించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ప్రతి ఒక్కరూ వ్యక్తిగత శుభ్రత పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం ద్వారా కరోనా మహమ్మారిని నియంత్రించవచ్చన్నారు. ప్రజలందరూ స్వీయ నియంత్రణ పాటించే కరోనా మహమ్మారి నియంత్రణ సహకరించాలని ఆయన కోరారు. ఈరోజు ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ నిర్మూలనలో భాగంగా మరి విజయనగిరిపాలెం అనే గ్రామంలో 98వ వార్డు విజయనగిరిపాలెం అనే గ్రామంలో ఈ కరోనా వైరస్ చోకకుండా క్రిమిసంహారక మందు అయినటువంటి సూక్ష్మజీవులను నశింపజేస్తుంది. సోడియం హైపోక్లోరైడ్ అనే ఒక లిక్విడ్ తీసుకొచ్చి ఈ గ్రామాన్నందరికీ కూడా చల్లడం జరుగుతుంది. స్వచ్ఛందంగా మరి నా యొక్క సొంత నిధులతో మరి ఈ యొక్క కార్యక్రమాన్ని మా వార్డులో మొట్టమొదటిసారిగా విజయనగిరిపాలెంలో ప్రారంభించాను. ఇది సుమారు మా వార్డు మొత్తం చల్లేటందుకు నేను ఏర్పాటు చేస్తున్నాను. మరి ప్రజలందరూ ఆనందంగా ఉండాలి, వాళ్ళు జీవన పరిణామాలు మెరుగుపడాలనే ఉద్దేశంతో మరి ఈ కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. ప్రజలందరికీ ఎటువంటి అంటువ్యాధులు సోకకుండా ఈ లిక్విడ్ అంటువ్యాధులు ప్రబలకుండా చూస్తుంది. కాబట్టి మరి నేను యొక్క వినూత్నమైన ఈ కార్యక్రమాన్ని చేపట్టాను. ప్రజలు వార్డులో ప్రజలందరూ సుభిక్షంగా మంచి ఆరోగ్యంతో ఉండాలని శ్రీ వరహా లక్ష్మస్వామి ఆశీస్సులు మా వార్డు ప్రజలందరిపై ఉండాలని కోరుకుంటూ ఈ యొక్క కార్యక్రమాన్ని ఈరోజు విజయగిరిపాలెం గ్రామం నుంచి మొదలు పెట్టడం జరుగుతుంది. మరి అంతేకాకుండా గత వారం రోజులు బట్టి కూడా నేను ఎన్నో మాస్కులు అయితేనేమి, శానిటైజర్లు అయితేనేమి, అలాగే నిత్యావసర వస్తువులు అయితేనేమి, అలాగా ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో వాళ్ళందరికీ పోలీసు వారికి లేదంటే శానిటీ వాళ్ళకి, అలాగే జీవీఎంసీ సిబ్బందికి, అలాగే మన ప్రభుత్వ హాస్పిటల్లో పనిచేసినటువంటి ఏఎన్ఎంలకు అందరికీ కూడా నేను గ్లౌజులు శానిటైజర్లు అన్నీ పంచడం జరిగింది. పై ఎటువంటి అవసరం వచ్చినా ప్రజలందరూ స్వచ్ఛందంగా వచ్చి నాకు పలానా సహాయం చేయమంటే నేను ఎప్పుడూ మరి గ్రామానికైతే